తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో ఇంటి దొంగలు పడ్డారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామంలోని బ్యాంకు శాఖలో అధికారులే అందిన కాడికి దోచుకున్నారు. రైతుల డిపాజిట్లను దారి మళ్లించారు. ఒక్కో కస్టమర్ కు చెందిన 100,000 రూపాయలు మాయమయ్యాయి. ఈ బ్యాంక్ లో 6 నెలలుగా మేనేజర్ క్యాషియర్ లేరు. కొత్తగా వచ్చిన మేనేజర్ ఈ స్కామ్ ను బయట పెట్టినట్టు తెలుస్తోంది. ఎలా మాయం చేశారో తనకేమీ తెలియదని ఆయన చెప్తున్నారు. పాత సిబ్బందిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో స్కామ్ పై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. అధికారులు ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లో డబ్బులు మాయమైపోయాయి. దీంతో రైతులందరూ ఆందోళన బాటపట్టారు. అయితే విజిలెన్స్ అధికారులు ఇక్కడ వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు, ఎంత డబ్బులు మాయమైపోయాయి. అయితే ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, మీ డబ్బులు మీకు వస్తాయి అని చెప్తున్నారు. కాకపోతే కాస్త ఎంత ముందు అవుతుందని చెప్పి కూడా వీళ్ళు మొత్తం కూడా ఇక్కడ ఎంక్వైరీ టీమ్ అంతా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక్కడ బ్యాంక్ ఖాతాలో ఎంత డబ్బులు ఉన్నాయి, అసలు డబ్బులు ఎన్ని మాయమైపోయాయి చెప్పి కూడా మనకు ఇక్కడ ఎంక్వైరీ ఆఫీసర్లు మొత్తం కూడా ఇక్కడ ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు విజువల్స్ లో వాళ్ళందరూ కూడా ఇక్కడ అకౌంట్స్ ఒక్కొక్కరి అకౌంట్స్ అంతా కూడా చెక్ చేస్తున్నారు. సో ఎవరెవరు ఎంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, ఎంత అమౌంట్ ప్రజెంట్ ఉంది, అంటే గతంలో ఉన్న క్యాషియర్ ఈ విధంగా మోసం చేయడం వల్ల అన్యాయం జరిగింది, గతంలో ఉన్న మేనేజర్ అన్యాయం మోసం చేయడం వల్ల అన్యాయం జరిగింది చెప్పి వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే విషయం మీద మాట్లాడడానికి బ్యాంకు మేనేజర్ గారు చెప్పండి. అదే ప్రధానంగా అసలు ఎంతమంది ఖాతాదారులు ఉన్నారు, ఎంతమంది ఖాతాదారుల డబ్బులు మాయమైపోయాయి, ఎంతమంది అనేది ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పలేము మనము. మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత బయటకు వస్తుంది, అప్పుడైతే ఏం చెప్పలేము. నడుస్తున్నది మొత్తం నడుస్తుంది, ఇప్పుడు ఏం చెప్పరాదు మాకు. అసలు ఫ్రాడ్ ఎట్లా జరిగింది కూడా, అంటే గతంలో మేనేజర్ కావచ్చు క్యాషియర్ కావచ్చు వాళ్ళు ఫ్రాడ్ చేసిన ఉంటారు, అంటే మీరు వచ్చాక గుర్తించారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తుంది, ఇప్పుడైతే ఏం చెప్పలేము కదా. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు వాళ్ళు, చేస్తున్నారు ఐరాత్ ఆర్టీస్ వచ్చారు వాళ్ళు చేస్తున్నారు. చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత గతంలో ఎంప్లాయీస్ ఇక్కడ ఫ్రాడ్ చేసిన ఉంటారు, గతంలో ఉన్న వాళ్ళ లేకుండా ఉన్న వాళ్ళ ఇప్పుడు ఉన్న వాళ్ళ ఏదైనా బయటకు వస్తుంది తర్వాత. అంటే మీరు ఎన్నో దగ్గర వచ్చి బ్యాంక్ దగ్గర వచ్చి 6 మంత్స్ అయింది, గతంలో ఎవరు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు వాళ్ళని ఏమైనా ఎంక్వైరీ చేసి దగ్గర ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తారు ఇంట్రాగేషన్ లో, అవి కూడా వచ్చేస్తాయి ఏదైనా. ఇప్పుడైతే నేనేం చెప్పలేను. మీరు వచ్చిన తర్వాత బయటపడితే మీ రైతులు అంటే అమౌంట్ చెక్ చేసి మీరు చెప్పారా? రైతులు చేసి వాళ్ళు అకౌంట్ చెక్ చేసుకోవడానికి వచ్చినప్పుడు అది బయటకు వచ్చినాయి. అంటే మామూలుగా ఒక టూకింగ్ గారు అందాలి ఎంత ఉన్నాడు చెప్పలేము కదా, మనకి ఎంక్వైరీలో బయటకు వస్తుంది, ఇప్పుడైతే ఏం చెప్పలేము కదా. ఆఫీసర్ ఉన్నారు చెప్పండి సార్, ప్రధానంగా ఏం ఫైనల్ చేశారు మీరు విజిలెన్స్ అధికారులు? ప్రాసెస్ లో ఉన్నామండి, ప్రాసెస్ లో ఉన్నాము. ఒక 2-3 డేస్ అయితే అన్ని బయటకు వస్తాయి. ఎవరికి ఏం బాధపడేది లేదు, బ్యాంక్ ఒక వ్యవస్థ కాబట్టి ఎటు పోవు డబ్బులు ఎటు పోవు. మా డిపాజిటర్లకు అన్యాయం జరగదండి. మామూలుగా ఎంత అంటే ఫ్రాడ్ జరిగింది మీకు అంచనాకి వస్తారు కదా, మీకు తెలుసు ఎంతమంది ఖాతాదారులు ఉన్నారు? అది ఆయన 5,000 అని చెప్పారు మేనేజర్, 5,000 అకౌంట్లు అని చెప్పారు. ఇప్పటికీ ఒక 20 ఖాతాలో తేడా వచ్చింది. ఇప్పటికీ ఒక 500 అకౌంట్లు చెక్ చేశాను, దానిలో 20 మాత్రం బయటకు వచ్చాయి. ఇంకా 4,500 ఖాతాలు చెక్ చేయాలి పట్టుకో, అక్కడ కూడా చెక్ చేస్తుండ్రు కదా, వాళ్ళు కూడా చెక్ చేస్తున్నారు. దాదాపు చూసుకుంటే 6 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు ఒక రైతు, ఇందులో కూడా డబ్బులు లేవని చెప్తున్నారు. సో ఇలా డబ్బులు ఎక్కడ పోవని చెప్పేసి బ్యాంక్ సిబ్బంది చెప్తున్నారు, ఇంకా కూడా విజిలెన్స్ అధికారులు చెప్తున్నారు. అయితే కాస్త టైం పడుతుంది కాబట్టి ఖచ్చితంగా డబ్బులను కూడా బ్యాంక్ ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే నిందితులు ఎవరైనా ఖచ్చితంగా చట్టం ముందు ఒకటే, వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రొఫెసర్ అరవింద్ కలిసి నరేందర్ టీవీ 5 రంగారెడ్డి జిల్లా మైనాబాద్ నుంచి.